కొన్ని వర్గాలకు అవకాశమే లేకుండా పోతూ ఉన్నది చిన్న చిన్న కులాలు అటువంటి కులాలకు కూడా పరోక్ష ఎన్నికల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాతినిధ్యం రాకపోతే ఇంకా సామాజిక న్యాయానికి ఎక్కడ అవకాశం ఉంటుందని నా భావన పరోక్ష ఎన్నికల్లో కూడా అదే అంగబలం అదే కుల బలం అదే ఆర్థిక బలం ఉన్నటువంటి సామాజిక వర్గాలే రిప్రజెంట్ అవుతూ ఉన్నాయి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం అది రాజ్యసభ మెంబర్షిప్ కానివ్వండి ఎమ్మెల్సీ మెంబర్షిప్ కావండి ఎక్కడైనా కానివ్వండి ఇది సరైనటువంటి సంకేతాలను పంపించటం లేదు ప్రజాస్వామ్యం అంటే అందరి వలన అందరి చేత అందరి కొరకు కాకుండా కొందరి కొరకే అయితే అది కొందరి స్వామ్యమే అవుతుంది కానీ ప్రజాస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఆ రకంగా ఉందని నేను గాఢంగా భావిస్తూ ఉన్నాను దీనిలో తప్పకుండా మార్పు రావాలి ఈ చిన్న చిన్న కులాలు రజక సాకలి మన నాయి బ్రాహ్మణు యాదవ ఉన్నాయి చెప్తాను నేను చెప్తాను విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ వైశ్య ఈ ఈ కులాలు అన్ని కాన్షియన్సీస్లోనూ ఉంటాయి చిన్న చిన్న కులాలు కుమ్మరి శాలివాహన ఈ కులాలు కానీ ఏ నియోజకవర్గంలో కూడా ఎన్నిక ఫలితాన్ని నిర్దేశించే సంఖ్యలో వీళ్ళు ఉండరు అటువంటి వాళ్లకు తప్పకుండా పరోక్ష ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది అది ఈరోజు జరగటం లేదు అటువంటి అజెండాతో వచ్చేటటువంటి ఏ పార్టీనైనా స్వాగతించవలసిందిగా వీరందరినీ నేను కోరుతున్నాను